దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. నమస్కారం స్వామిజీ. నమస్కారం అండి. స్వామిజీ, భారతదేశంలో 200-300 సంవత్సరాలు జీవించినటువంటి మహాత్ములు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఈ ఇప్పటికి కూడా హిమాలయాల్లో అక్కడక్కడ ఉన్నారు. ఈ కొంతమంది సూక్ష్మ శరీరంలో ఉంటారు. ఇంకా జన సామాన్యంలో కూడా ఎందరో పూర్వం ఉన్నారు. అందరూ చాలా సమాధి అయ్యారు. బ్రహ్మంగారు కూడా 175 సంవత్సరాలు జీవించారు. ఇంకెంచుమించు ఇంకా చాలా చాలా మహానుభావులు ఎందరో 200-300 సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా చాలా చాలా ఉన్నారు. ఇప్పుడు నరసింహ యోగుల వారని మన ఆశ్రమం నుంచి దగ్గరగా ఉండి ఆయన 175-125 సంవత్సరాలు జీవించారు. వాళ్ళ గురువు 600 సంవత్సరాలు జీవించారు, రామయోగి అని. అట్లా ఈ విధంగా ఇంకా పూర్వకాలంలో గొప్ప గొప్ప, మరి ఆయన ఎవరో కాదు, గుంటూరు జిల్లాలో పుట్టారు వాళ్ళ గురువు. ఈయన గుంటూరు జిల్లాలో పుట్టారు. ఈయన మన సోలిపురంలో ఉండే నరసింహ యోగుల వారు పుట్టి ఆ యొక్క బద్రీనాథ్ వెళ్ళి రామానంద యోగీశ్వరులు అని 600 సంవత్సరాల గురువు దగ్గర ఆయన యోగం నేర్చుకొని వచ్చేసి ఇక్కడ మరి యొక్క అది వనపర్తికి దగ్గరలో చక్కగా వారి సోలిపురంలో ఉన్నారు. అట్లా ఈ విధంగా పూర్వకాలంలో చాలా చాలా మహనీయులు ఉన్నారు. అయితే మీరు స్వామిరామ రాసిన పుస్తకంలో కూడా మీరు తెలుసుకోవచ్చు, దేవరాహు బాబా అంటే ఆయన 300 సంవత్సరాలు జీవించిన మహానుభావుడు. అయితే వారిని మన ఈ యొక్క మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారి చిన్నప్పుడు వాళ్ళ తాత ఎత్తుకొని తీసుకొని వెళ్ళారంట దర్శనం చేపించారు. తర్వాత ఆయన వృద్ధాప్యం వచ్చినాక చేతిలో ఒక కర్ర పట్టుకొని ఊకుంటూ వెళ్ళినా కానీ ఆ స్వాముల వారు అలాగే ఉన్నారు. అయితే బృందావనంలో అయితే ఆయన దేవరాహ అనే గ్రామం నుంచి అయోధ్య దగ్గర దేవరాహ గ్రామం అని ఉంటుంది, అది సరయు నది తీరంలో, అది సుందరమైన పల్లెటూరు. అక్కడ ఆయన కుటీరం వేసుకొని కఠోర తపస్సు చేసిన మహాయోగీశ్వరుడు హిమాలయంలో ఎంతో తపస్సు చేసి వచ్చి దేవరాహ గ్రామం వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బృందావనంలో వచ్చేసి యమునా తీరంలో కుటీరం వేసుకొని ఉంటే వారి దేవరాహ గ్రామం నుంచి వచ్చినందుకు దేవరాహు బాబా అని అన్నారు. అయితే ఆయన ఎక్కడ కుంభమేళలో వచ్చేసినా కానీ ఏం చేశారంటే ఆయన మంచె వేసుకోవడం అంటారు. ఇప్పుడు పూర్వకాలంలో పంట పొలాల్లో ఎలుగు బంట్లు అడవి జంతువుల కోసం మంచె వేసుకుంటారు చూడండి, అట్లా ఒక మంచె వేసుకొని ఎత్తులో ఉండేవాడు. ఆ ఎత్తులో ఉంటే ఎవరు డైరెక్ట్ వచ్చి తాకరు, సాధనలో ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ చేయరు. అట్లా యమునా తీరము అప్పుడు ఇంత బీడు లేదు, అంత మహా అరణ్యంలో బృందావనంలో ఆ యొక్క ఇది అనమాట. ఇప్పటి ఆ ప్రశాంతమైన ఇది 24 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఏ కుటీరాలు ఇండ్లు లేని ప్రాంతంలో చక్కగా అక్కడ చక్కగా ఆయన యమునా తీరంలో చక్కగా కుటీరం వేసుకొని ఆ యొక్క మంచపైన ఉండేవారు. కింద ఒక శిష్యుడు ఉండి ఆయన ఎవరు చివరి దశలో ఎవరిని పైకి వెళ్లకుండా చూసేవారు. ఒక నిచ్చెన ఉండేది, ఆయన 2 గంటలకి ఎప్పుడో వచ్చి నదిలో స్నానం చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ పోయి కూర్చునేది. నిరాహార యోగి, ఆయన ఏమీ తీసుకునే పోయేది, గాలి తిని జీవించేవారు. 300 సంవత్సరాలు జీవించారు. నెహ్రూ కుటుంబం కూడా వాళ్ళని అందరినీ 3-4 తరాలు దర్శనం చేశారు. వారు అంతా వారు చెప్పుకున్నారు, ఆ వారి చరిత్రలో ఉంది. అయితే వారు ఈ ప్రాణాయామ అభ్యాసం గురించి, యోగాభ్యాసం గురించి ఎంతో గొప్పగా చెప్పారంట. ప్రాణాయామ అభ్యాసంతో యోగి ఇప్పుడు ఇంతటి దివ్యశక్తి పొందుతున్నాడు, అన్నాహారాలు లేకుండా జీవిస్తున్నాడు, 100 సంవత్సరాలు జీవించవచ్చు, శ్వాస చేత ఆయుష్ ఇచ్చారు, తాబేలు నిమిషానికి 3 శ్వాసాలు తీసుకొని 300 సంవత్సరాలు జీవిస్తుంది, 400 సంవత్సరాల వరకు జీవిస్తుంటుంది, అలాగే నిమిషానికి ఒక శ్వాస తీసుకొని పాము 1000 సంవత్సరాలు జీవిస్తుంటుంది, పాము ఒక రంధ్రంలోకి వెళ్ళినప్పుడు సీల్ చేసిన పాము జీవిస్తుంటుంది, అలాగే ఎన్ని రోజులైనా జీవిస్తుంటుంది, అది కేచర ముద్రలో ఉంటుంది, అమృతం గ్రోలుతుంటుంది పాము, నాలుక పొడుగుంటుంది పాముది, ఆ నాలుకని కొండ నాలుక వెనకాల కంఠకుహరంలో లాక్ చేసుకొని వేసుకొని అది చక్కగా శ్వాస లేకుండా ఉంటుంది కనుక అలా జీవిస్తుంది. ఒక ఋషులు 100 సంవత్సరాలు ఎందుకు జీవిస్తున్నారంటే బ్రహ్మదేవుడు శ్వాస లెక్కన ఆయుష్ ఇచ్చాడు, శ్వాస పొదుపుతోటి ఆయుష్ పెరుగుతుంది, అలాగే సమాధిలో యోగికి గుండె శ్వాస నాడి ఉండదు, శక్తి ఖర్చు కాదు. ఇంకా శక్తి ఖర్చు అయితేనే కదా మళ్ళీ ఇంధనం అవసరము, పెట్రోల్ ఖర్చు కానీ మళ్ళీ పెట్రోల్ ఎందుకు, అదే బండి నడుస్తుంటేనే పెట్రోల్ ఖర్చు అవుతుంటుంది, ఇంద్రియాలు పని చేస్తుంటేనే శరీరానికి శక్తి ఖర్చు అయ్యి ఆహారము అవసరం ఉంటుంది, ఇంద్రియాలకు పని లేవు, అన్ని స్టాప్ చేసినావు, మెయిన్ అక్కడ ఆఫ్ చేసి పెడితే మీటర్ కాలదు కదా కరెంటుది, మెయిన్ ఆన్ చేస్తేనే మీటర్ కాలుతుంది, అలాగే ఈ యొక్క ఇంద్రియాలన్నీ స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్లాగా అన్ని ఇంద్రియాలని అంతర్ముఖం చేసేసి యోగి స్టాప్ చేసేస్తున్నాడు, గుండె శ్వాస నాడి అన్ని పని చేస్తలేడు, మనసుని స్టాప్ చేసి వేస్తున్నాడు, నిలిపివేస్తున్నాడు, శ్వాస నిలిచిపోతుంది, శ్వాస లెక్క ఆయుసు గనక, శ్వాస నిలిచినప్పుడు ఆయుసు పెరుగుతుంది, మళ్ళీ సమాధి నుంచి బయటకు వచ్చినప్పుడే కొన్ని శ్వాసలు తీసుకుంటాడు ఋషి, మళ్ళీ ఇదో అదో కొంచెం లైట్గా ఆహారం ఇస్తాడు, లేదంటే కొంతమంది నిరాహార యోగులే మళ్ళీ పోయి చక్కగా అటు ఇటు తిరిగి మళ్ళీ పోయి కూర్చుంటారు, అట్లా దాని వలన వాళ్ళకు శ్వాస పొదుపు అవుతుంది. ఇట్లా ఈ విధంగా మేము ఈ విధంగా మా ఆయుసు ప్రమాణం పెరుగుతుంది. యోగికి ఇచ్చా మరణం ఎప్పుడంటే అప్పుడు వదలొచ్చు. సమాధిలో ఉండే యోగి ప్రాణాన్ని బ్రహ్మ ఈ యొక్క యమధర్మరాజు కూడా తీయలేడు. యోగికి ఇచ్చామరణము భీష్మం
భీష్ముడు అంపశయ్య పైన ఉండి అన్ని బాణాలు కూర్చుకున్నాయి. అంపశయ్య పైన ఉండి కూడా చక్కగా ఆయన అనుకున్నప్పుడే పలానా ఏకాదశి నాడే వదలాలనుకున్నాడు, ఏకాదశి రోజే దేహం వదిలాడు. చాలా మందికి ఏమన్నా అంటే ఏ అంటే దక్షిణాయనము ఉత్తరాయణంలో దేహం వదిలితే మోక్షమా ఏ అంటే దక్షిణాయనంలోనే గొప్ప గొప్ప ఋషులు మలయాళ స్వామి రామకృష్ణ పరమహంస ఇటువంటి వాళ్ళు దక్షిణాయనంలో వదిలిన దక్షిణ అంటే ఇడా పింగళ ఇది అంటే దక్షిణాయన ఉత్తరాయణము అంటే ఇడా పింగళు లే అర్థం ఈడా పింగళులు దక్షిణాయనము సుష్మ నాడి ఉత్తరాయణము యోగికి ఆ సుష్మ నాడి గుంట దేహం వదిలిన వాళ్ళకు ముక్తి. ఆ సుష్మనాయన సుష్మనాడే ఉత్తరాయణము దీని వివరణ యోగులకే తెలుసు. అయితే ఈ విధంగా యోగులు ఈ శ్వాసని పొదుపు చేయడం వలన ఆయుష్ పెంచుకుంటున్నారు. అయితే దేవరాహు బాబా సమాధి మీరు ఎవరైనా దర్శించుకోవాలనుకున్నా మనము చక్కగా మథురలో దిగిన తర్వాత మథుర నుంచి కృష్ణ జన్మస్థానము ఇట్లా టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ బృందావనంలోకి వచ్చినాక దేవర బాబా ఆశ్రమము దేవర బాబా సమాధి అంటే ఎవరైనా చెప్తారు ఆయన మహాత్యాగజీవి దిగంబరంగా చిన్న కౌపీనం కట్టుకొని ఉన్న ఆయన ఎక్కడ మఠాలు నెలకొల్పలే చిన్న మంచం వేసుకొని ఆ మంచం మీద ఉండేవారు. కానీ వారు దేహం వదిలిన తర్వాత వాళ్ళ శిష్యులు ఒక సమాధి మందిరం అని ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించారు తప్ప వారికి గొప్ప గొప్ప వాళ్ళు శిష్యులుగా ఉన్నప్పటికీ కూడా వారిని ఎవరితోటి ఏమి ఆచరణ లేదు, ఆయన ధనం తాకేది లేదు, స్త్రీని తాకేది లేదు అని నియమం పెట్టుకున్నాడు. అట్లా ఈ విధంగా ఆయన ఎంతో మంది మహాసంపన్నులు వారిని ఆశీర్వాదం కోసం వచ్చినా కానీ ఆయన ఎవరిని ధనము తాకలేదు. ఆ విధంగా వారు దేహం వదిలినాక వారు మహాసమాధి చెందిన తర్వాతనే వాళ్ళ శిష్యులు అక్కడ మఠం ఏర్పాటు చేసుకున్నారు. బృందావనంలో వారి సమాధి ఉంటుంది, ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి మహానుభావులు పూర్వము ఎందరో ఉన్నారు. కానీ వీరి ప్రత్యేకత ఒకటి ఏంటిదంటే జనసామాన్యంలో హిమాలయలో ఉండేసి వచ్చేసి జనసామాన్యంలో ఉన్నారు. దేవరా గ్రామం అయోధ్యకు దగ్గరలో ఉన్నారు. తర్వాత బృందావనంలోనే వారు కనీసం ఒక 100 సంవత్సరాల వరకు బృందావనంలోనే ఉన్నారు. జనసామాన్యంలో ఉన్న ఒక మహాయోగి మహా ఋషీశ్వరుడు 300 సంవత్సరాలు జీవించిన మహాయోగి. మీరు అట్లా ఈ విధంగా స్వామిరామ వారి పుస్తకంలో రాసినప్పుడు వారి వయసు 150 సంవత్సరాలు. మరి స్వామిరామ 150-200 సంవత్సరాల వరకు ఉంటుంది. స్వామిరామ పుస్తకం రాసి 100 సంవత్సరాలు అయింది. అట్లా దాన్ని బట్టి వారు 300 సంవత్సరాలని మనము తేల్చి చెప్పడం జరుగుతుంటుంది. అట్లా ఇటువంటి మహానుభావులు ఎందరో భారతదేశంలో ఉన్నారు. వారి సమాధిని దర్శనం చేసుకోవాలంటే బృందావనంలో వెళ్ళి మథుర దగ్గర వస్తే రైల్లో దిగి అక్కడి నుంచి బృందావనం వెళ్ళి బృందావనంలో దేవరాహు బాబావు సమాధి అంటే ఎవరైనా లోకల్ వాళ్ళు చెప్తారు దర్శనం చేసుకోవచ్చు. అటువంటి ఋషులది యోగులది ఎందరో మహానుభావులు అందరూ అందరికీ వందనములు. ఓం.